హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాజీ బ్యూటీ టిప్స్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారో కూడా డెఫినెట్గా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, డే బై డే మీ ఎంకరేజ్మెంట్ చూసి నాకు ఇంకా బూస్టప్గా ఉందండి. నాకు ఇంకా బాగా చేయాలనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్, నన్ను అందరూ బ్లెస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. డెఫినెట్గా మీరు నన్ను ఎంత ట్రస్ట్ చేస్తున్నారో నేను దానికి 100% జెన్యున్గా మీకు ఇవ్వడానికి నేను ట్రై చేస్తానండి. సో ఈరోజు ఏ రెమెడీతో వచ్చానని మీరు అనుకుంటున్నారు కదూ. సో ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఒక మంచి ఎఫెక్టివ్ రెమెడీతో నేను వచ్చాను. అదేంటంటే కుకుంబర్ జెల్. ఆ కుకుంబర్ జెల్ మీరు డార్క్ సర్కిల్స్కి యూజ్ చేయొచ్చు, మీ ఫేస్ బ్రైట్నెస్కి యూజ్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ డార్క్ ప్యాచెస్ కానీ, స్కార్స్ కానీ, బ్లెమిషెస్ కానీ ఏమన్నా ఉన్నా కానీ ఆ కుకుంబర్తో మీరు పోగొట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను మీకు కుకుంబర్ మీద ఒక వీడియో చేశానండి. సో అది కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇఫ్ ఇన్ కేస్ అటు సైడ్ వెళ్ళలేని వారు ఈ రెమెడీ సైడ్ వెళ్తారని చెప్పి నేను ఆ ఉద్దేశంతో ఈ రెమెడీ తీసుకొచ్చాను. సో ఫ్రెండ్స్, అదేంటో షేర్ చేసేయాలి కదా, మరి వచ్చేసేయండి, చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏమేమి కావాలంటే మనకి ఇవి కూడా అన్నీ ఇంట్లో దొరికేవేనండి. మనం బయట ఏమీ కొనవసరం లేదు. కొనాలి అంటే ఒక 2 ఉన్నాయండి. సో అవి నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మోస్ట్లీ నేను కాస్ట్ తక్కువలోనే మీకు చూపిస్తానండి, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో నేను చూపిస్తున్నాను. ఎంటీ బౌల్ తీసుకోండి ఫస్ట్. ఆ ఎంటీ బౌల్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కుకుంబర్ కదండి. సో నేను తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఎక్కువ కావాలి అనుకుంటే మీరు ఎక్కువ తీసుకోవచ్చు. సో ఈ కుకుంబర్ని ఇలా పల్ప్ చేసుకుని, దీని హెల్ప్తో ఇలా జ్యూస్ తీసుకున్నాను. పల్ప్ ఇదిగోండి, నా చేతిలో ఉంది పల్ప్. దీని జ్యూస్ అంతా కూడా నేను ఇందులో వేసుకుంటున్నాను. వేసుకున్నాక ఈ కుకుంబర్ మనం వైట్ కావడానికి చాలా హెల్ప్ చేస్తుందండి. బ్లాక్నెస్ పోవడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కుకుంబర్ వల్ల మీకు ఎక్కువ రోజులు రిజల్ట్ అవసరం లేదండి, ఎక్కువ రోజులు పట్టదండి. తక్కువ డేస్లోనే మీరు డే బై డే రిజల్ట్ కంపల్సరిగా చూస్తారు. సో ఫ్రెండ్స్, మీకు డెఫినెట్గా యూజ్ అవుతుందని నేను ఈ టిప్ కూడా తీసుకొచ్చానండి. నా పాత వీడియోస్లో మీకు ఇఫ్ ఇన్ కేస్ ఏదన్నా మీ స్కిన్కి పడలేదు, ఏదన్నా మీరు ట్రై చేసినా అవ్వలేదు అనుకుంటే ఏదో ఒక రెమెడీ క్లిక్ అవుతుందన్న ఉద్దేశంతో నేను ఇన్ని వీడియోస్ చేస్తున్నానండి. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. సో టాపిక్లోకి వచ్చేద్దాము. సో కుకుంబర్ జ్యూస్ తీసుకున్నాను నేను, చూస్తున్నారు కదా. నేను తక్కువ క్వాంటిటీస్లో చేస్తున్నాను అండి, ఎందుకంటే నేను ఎక్కువ రాసుకోను కాబట్టి. సో మీకైతే మీకు ఇఫ్ ఇన్ కేస్ ఎక్కువ కావాలనుకుంటే కనుక మీరు ఎక్కువగా తీసుకోండి. సో కుకుంబర్ జ్యూస్ తీసుకున్నాను. నెక్స్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి అలోవెరా జెల్ తీసుకున్నాను నేను. అలోవెరా జెల్ మోస్ట్లీ అలోవెరా జెల్ కూడా మీకు బాగానే దొరుకుతుందండి. సో ఈ స్పూన్ హెల్ప్తో నేను జస్ట్ మిక్స్ చేస్తున్నాను. ఫైన్గా మిక్స్ చేయండి. మీకు ఇది జస్ట్ క్రీమీ కన్సిస్టెన్సీ లాగా వచ్చేలాగా మీరు మిక్స్ చేయండి. సో ఫ్రెండ్స్, యాక్చువల్గా ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇలా జ్యూస్ యాడ్ చేసుకున్న తర్వాత క్రీమీ కన్సిస్టెన్సీ రాదు అనుకుంటే కనుక మీరు ముందే అలోవెరా జెల్ని ఇలా స్పూన్ హెల్ప్తో పేస్ట్ చేసుకోవచ్చు. ముందైతే కొంచెం త్వరగా అవుతుందండి పేస్ట్. జ్యూస్ యాడ్ చేసిన తర్వాత ఏంటంటే కొంచెం టైం తీసుకుంటుంది, అంత ఓపిక మనకు ఉండదు కాబట్టి మీరు ముందే చేసుకోండి. సో నాకైతే వచ్చేసింది. నాదంతా స్టీల్ కదండి, అందుకే మీకు సౌండ్ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మిమ్మల్ని ఇరిటేట్ చేస్తే సారీ అండి. చూసారు కదా, క్రీమ్ లాగా వచ్చింది నాకు. ఇందులో విటమిన్ ఈ ఆయిల్, చూస్తున్నారు కదా విటమిన్ ఈ ఆయిల్. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే కనుక నేను మీకు ప్రొవైడ్ చేస్తాను, మీరు తీసుకోండి. నేనైతే అమెజాన్లో తీసుకున్నాను. సో ఇందులో 3 డ్రాప్స్ తీసుకోండి. మీకు కనుక విటమిన్ ఈ ఆయిల్ పడదు అనుకుంటే, విటమిన్ ఈ ఆయిల్ యాక్చువల్గా అందరికీ పడదండి.
సో మీకు కనుక పడదు అనుకుంటే దీని ప్లేస్లో మీరు ఆలివ్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు అండి. నా దగ్గర ఆలివ్ ఆయిల్ కూడా ఉంది, కానీ ఏదన్నా ఒకటి ప్రిఫర్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి నేను విటమిన్ ఈ ఆయిల్ తీసుకున్నాను. మోస్ట్లీ విటమిన్ ఈ ఆయిల్ స్కిన్కి చాలా మంచిదండి, అందుకని చెప్పి నేను అది ప్రిఫర్ చేశాను. సో ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. జస్ట్ ఇలా మిక్స్ చేసుకోండి. చూస్తున్నారు కదా, దీని ప్లేస్లో ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర విటమిన్ ఈ క్యాప్సిల్ ఉన్నా కానీ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, విటమిన్ ఈ క్యాప్సిల్ అందరికీ పడదు, ఒకసారి మీరు గుర్తు చేసుకోండి మీకు పడుతుందో లేదో. ప్రీవియస్ మీరు ఇఫ్ ఇన్ కేస్ ఏదన్నా యూజ్ చేసినా మీరు గుర్తు చేసుకోండి, విటమిన్ ఈ అందరికీ పడదండి, చాలా జాగ్రత్తగా యూజ్ చేయండి. పడకపోతే కనుక విటమిన్ ఈ క్యాప్సిల్ పడకపోతే ఫేస్ అంతా డార్క్ అవుతుందండి, ఎందుకంటే నేను కూడా యూజ్ చేశాను, నాకు క్యాప్సిల్ అయితే పడలేదండి. నేను ఈ ఆయిల్ అయితే యూజ్ చేశాను, నాకైతే మంచిగానే అనిపించింది, క్యాప్సిల్ అయితే పడలేదు. మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటనేది నాకు అర్థమవ్వలేదండి. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు పడకపోతే కనుక మీరు స్కిప్ చేసేయండి. దాని ప్లేస్లో ఆలివ్ ఆయిల్ తీసుకోండి. సో నాకైతే ఇలా రెడీ అయిందండి. మీరు ఒక చిన్న కంటైనర్లో స్టోర్ చేసుకోండి దీన్ని, ఒక 7 డేస్ వరకు ఉంటుందండి మీకు. సో ఈ క్రీమ్ అంతా కూడా మీకు డార్క్ సర్కిల్స్ ఉన్న ఐ చుట్టూ అప్లై చేసుకోవచ్చు. మీరు స్కిన్ కోసం, ఐ మీన్ గ్లోయీ స్కిన్ కావాలన్నా, మీ ప్యాచెస్ పోవాలన్నా మీరు దీన్ని ఈజీగా హ్యాపీగా మీరు అప్లై చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా. సో కుకుంబర్ యాక్చువల్గా డ్రై స్కిన్ వాళ్ళకి పడదు, ఐ మీన్ ఆయిలీ స్కిన్ వాళ్ళే అప్లై చేసుకోవాలి, డ్రై స్కిన్ వాళ్ళకి అంత యూజ్ అవ్వదు, మొత్తం అంతా వైట్గా లేయర్స్ లాగా వచ్చేస్తాను అంటారండి. సో వస్తుంది కానీ అది కొంతమందికే, అందరికీ కాదండి. సో దాన్ని బట్టి ఆలోచించుకొని మీరు యూజ్ చేయండి. సో చూస్తున్నారు కదా, చూడండి నేనైతే అప్లై చేసుకున్నాను. సో ఫ్రెండ్స్, అప్లై చేసుకుని మార్నింగ్ మీరు ఫేస్ వాష్ చేసుకోవచ్చు. ఐ మీన్ ఇఫ్ ఇన్ కేస్ డార్క్ సర్కిల్స్కి మీరు అప్లై చేసుకున్నా కానీ మీరు ఎర్లీ మార్నింగ్ లేచి నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, దీనివల్ల అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదండి, అన్నీ న్యాచురల్గా నేను యూజ్ చేశాను. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు విటమిన్ ఈ ఆయిల్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, మీరు కనుక మీకు కనుక కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. బై బై.